नगर में रोड्लू त्रागुनीरु मौलिक वसतुल लेक प्रजलु इब्बंदुलु पड़ुतू उंटे బాలినీని మంత్రిగా 2.5 సంవత్సరాల కాలంలో ఏం చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల ప్రశ్నించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో డివిజన్ల వారీగా యువతకు అవకాశం కల్పించి ప్రజా సమస్యలపై పోరాడతామని అన్నారు. అదేవిధంగా మండల కమిటీలు కొన్నేమో ఆల్రెడీ పార్లమెంట్ కమిటీ అవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. టౌన్లో కూడా అనుబంధ సంఘాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం. డివిజన్స్ కూడా అంటే కొన్ని డివిజన్స్ లో యాక్టివగా లేరు డివిజన్ ప్రెసిడెంట్లు. ఆ డివిజన్ ప్రెసిడెంట్లు కూడా యాక్టివగా ఉండే వాళ్ళని కొంచెం పార్టీ కార్యక్రమాలకు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ పార్టీకి కొంత టైం స్పేర్ చేసే వాళ్ళని అలాంటి వాళ్ళని చూసి దానికి కూడా డివిజన్లు కూడా కమిటీలు వేసి అనుబంధ సంఘాలు కూడా మంచి వాళ్ళని ఈరోజు వేసుకునే పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అవి కూడా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తపట్నం మండలం కూడా కమిటీ చేస్తూ ఉన్నాం. మండల కమిటీ అక్కడ అదేవిధంగా మండల అనుబంధ సంఘాలు అవన్నీ కూడా ఆ మండలం కంప్లీట్ చేస్తాం. మహిళలది కూడా నిన్న పార్లమెంట్ కంప్లీట్ చేస్తాం. ఇంకా మిగతా అవి కూడా పోయే లోపల వీలైతే అవి కూడా కంప్లీట్ చేసి కొత్త యంగర్ జనరేషను కొత్త వాళ్ళు కూడా అందరూ కూడా పార్టీలో వచ్చి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రజలు వెక్స్ అయిపోయి ఉండాలి. నిన్న చిన్న కార్యక్రమానికి ఒకరోజు ముందు చెప్తే ఈరోజు నిన్న కొత్తపట్నంలో రైతు కోసం అనే ఒక కార్యక్రమం పెడితే ఎంతోమంది ఈరోజు బయటకు వచ్చారు. అంటే మొన్నటిదాకా ఈ పోలీసు వాళ్ళ దెబ్బకి లేకపోతే వాళ్ళు చేస్తున్న హింసకి భయపడి బయటకు రాలా ఈరోజు ఒక్కొక్కరు బయటకు వచ్చే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న నిదర్శనమే నిన్న జరిగిన కార్యక్రమాలు కూడా కాబట్టి ఇవన్నీ జనాలలో ప్రజలు కూడా ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక పక్క కోవిడ్ జరిగి ఎంతోమంది ఫ్యామిలీస్లో ఇబ్బందులు జరగటం, అదేవిధంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమో ముద్దు నిద్రపోతూ ఉన్నారు. ఈడ మంత్రులు ఉన్నారంటే ఒకడు పట్టించుకునేవాళ్ళు లేరు. ఒకరోజు చుట్టం చూపుగా ఒంగోలు రావటం సాయంత్రానికి వెళ్ళిపోవటం తప్పితే ఈడ ఏది సఫర్ అవుతున్నాం ఏం చేయాలి అనే ఆలోచనలో ఈ రోజుకి కూడా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా లేకపోతే ఎదురు దాడి చేయటం లేకపోతే మన వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కక్ష సాధింపు చేయటం వాళ్ళు డబ్బులు ఆపటం వాళ్ళ కొడుకు ఎవరో వాళ్ళ అతను ఉన్నాడంట ఒక అతను కూడా ఇదే పని. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేస్తుంటారో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టి వాళ్ళని మర్యాదగా వచ్చి కండ వేసుకుంటే నీది పనిచేస్తావనే పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే వాళ్ళకి చెప్పేది, ఎవరైనా పార్టీలోకి వచ్చారు అంటే వాళ్ళ అభిమానం మీద రావాలి తప్పితే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఐజేసి పార్టీలోకి కండ వేసినంత మాత్రాన ఉరిగేది ఏం లే. వాళ్ళందరూ కూడా రేపు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు మొత్తం వస్తారు. అసలు మీ దగ్గరే ఎంతమంది కరెక్ట్గా ఉన్నారో అది చూసుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీ దగ్గర వాళ్ళు ఎంతోమంది కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు, మేము అలా ఇబ్బంది పడిపోతున్నాం, మా ఎప్పుడు వచ్చేస్తాం, ఇంకొక సంవత్సరం చూసుకొని అందరం చేరేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రాజకీయాలు అనేది అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, రాజకీయాలు ఓడిపోతుంటాం గెలుస్తుంటాం ఇవన్నీ జరుగుతుంటుంది. కానీ ఏ రోజు కూడా ఎదుటి మనుషుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయాలు ఎప్పుడు కూడా చేయకూడదు, అది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కూడా కాదు. మేమైతే ఆ రోజు వచ్చినప్పుడు మొహాలు చూడకుండా పనిచేసాం, ఎవరు పార్టీ అనేది కూడా అడగకుండా మా వల్ల అయినంత శక్తి ఉన్నంత వరకు అందరికి కూడా పనులు చేసాం, ఉపయోగపడ్డాం. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ డివిజన్లో ఎవరు, తెలుగుదేశం వాళ్ళు ఎవరు, తెలుగుదేశం వాళ్ళు ఇతను ఏం పని చేస్తుంటాడు, దాన్ని ఏది ఆపితే సరిపోద్ది, ఆ విధమైన ఇబ్బందులు పెట్టి తెలుగుదేశం వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనేది అన్నీ కూడా మేము కూడా చూస్తూ ఉన్నాం. ఈసారి తెలుగుదేశం వాళ్ళని ఎక్కడ డివిజన్లో అత్యుత్సాహం చూసారో వాళ్ళని కూడా మేము వదిలిపెట్టేది లేదు. తప్పకుండా వాళ్ళు చేసిన ఏదైతే చేశారో వాళ్ళని అదే రీతిలో వాళ్ళకి వడ్డీతో సహా చెల్లించే పరిస్థితుల్లో ముందు రోజుల్లో మేము కూడా చేస్తాం. మేమేదో చేతకాక రాజకీయాలు చేయట్లేదు. ఏమేమి ఎవడెవడు ఏం చేస్తున్నారా, మా పార్టీలో ఉండి ఎవరు సహకరిస్తున్నారా, ఇవన్నీ కూడా మా దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి మనం కూడా ఏం చేయాలో మేము చేస్తాం. కాబట్టి మా కేడర్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నా, ఎవరినన్నా ఇబ్బంది పెడుతున్నా కూడా నేను కూడా ఒకటే చెప్పా, ఈరోజు కొత్త సంస్కృతి ఏంటంటే ఎక్కడో కడప అటు సైడ్ ఉండేటట్టుగా ఇక్కడ కూడా ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు.
अटे इपू वैजाग् मन कैपिटल वस्तने अंदर कांपौंड कटकू उंगोल्लोड़ कोलता कोई कांपौंड कपड़कने परस्थित उंगोल अटे एवरुरा बैठ ऊर्जा चूसक अधिकार सतकम बैठे वीलो पोजिशन के इवीड जो लैंड माफिया जो ये लैंड माफिया जगना एवड़ू बोटल पेको लेकिन आकुपैसा अवी जरगद तपकड़ा रेप राबो रोज भूमि आकुपैसो वाल माला वेट वाल अंत तेलुगुदेश पार्टी उठदी सदर्भंगेबी एदो पिच पन आस्तो इला अधिकार इष्ट डबूल संपादे अवी कुदर अभी ये विधा इप संपादी एंजा चस्ो रेप अवी वील तो कटे परस्त मुं रोज उठाजी सदर्भंग नाबी कैडर ने मोता क्रोत कमीटी वेसको अंदर मुझे तस्क्री क्रत विधा मन कोंगोलों एक् इबंध लेने परस्तुनि सदर्भंग मैक्सीम रेप जनवरी मारचि नीचे टाइम इकड़े उठा एक्व टाइम प्रती वन टू वन माटे परस्त वाल इधर मन के टाइम लेबी सरपैं इपू फ्री इंका रेबी प्रती षेर चुस्को वाल इंट परस्तुकने विधा अंदर तो माला डिवीजन वैज़ा माला पार्टी ये विधा मन चनले इपड़ दाक वाले अभी वाल विवरी परस्त मन ईद संवस इप्ड वीलो अभी चपे परस्थित प्रजल मन उ टाइम एट्लू इपड़ेटो अड़गे परस्त मेमो यह रु संवसमें रुं संवस ब्रिड कटन जातकाल माला मंत्रिस्थाई उन्ना एम जरूत कहींसम दाने मीद कुर्चनी वाल आर एंड बी वाल रोडलैकड़नाई रोज रोडल गुंटल अभी मन चूं आंटल दाखे एम चेयरने वालों कुर्चो माटा गुंटल चेयटों करंट अप एंड डाउन करंट पोत चूसक वाटर ड्रिंकिंग वाटर मैं उड़ेट सिस्टमेटिक पद गंटल कला ड्रिंकिंग वाटर अन्नी एचेवाजु गंट की रूं गंटल की मूड गंटल को नील वस्तुएंकनाएं वाल कहीं कुर्चो माटाते कदा आनक आज टाइम उठे कदा अतन की वेदा कलेक्टर मीट कूर्चुने माला अतगार इंटरकटा पे रेप प्रजल सफर अवी आलोचा अवसर उपते चंद्रबाबुना मेद चंद्रबाबुना आये वाले करेंट रेट आये वाले ये रेटना अभी चंद्रबाबुना वाले रेटल रूं संवसमना इंका एदोल मेद चपटम का लेते मेन चेयलेदान चपटम का रुना संवसमेंसाओ आर नाते चतार मेन चेयले लेते वाल वाले अभी एक्वे चपच्छू चतपनी चतपन एटे असल टाउन करे बिल कट पक् रेंट को इध इबंध पड़ता को इंटी मन हास्पिटल हास्पिटल के डबूल कट इन इबंध पड़ता वाटर टैक्स इवन इतार करंट बिल 3000 వస్తుంటే ఇయాల 8000 వస్తా ఉంది అదే అంటే తెలుగు దేశం వాళ్ళ వల్ల అని చెప్పేసి ఇంకా తెలుగు దేశాన్ని మర్చిపోండి మీకు అధికారం వచ్చి 2.5 సంవత్సరం అయ్యింది 2.5 సంవత్సరంలో మనం ఏం చేసాం ప్రజలకు మీ ముఖ్యమంత్రి రోడ్డు మీదకి రమ్మనండి ఇంట్లో కూర్చోటం కాదు బయటికి వచ్చి సమస్యలు ఏంటి మన కోవిడ్ లో ఎంత మంది చచ్చిపోయారు వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీస్ కి ఏదైనా ఈటం కోవిడ్ లో చనిపోయిన వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ తరపున కొంత ఆదుకోవటం లేకపోతే కోవిడ్ హాస్పిటల్ ఎక్కువ ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా చేయటం ఇవన్నీ కూడా తీసుకోండి చనిపోయిన వాళ్ళకి ఏమీ ఇయాలి ఇవన్నీ చేసి ప్రజల్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావాలి గానీ ఈ రోజు ఇష్టం వచ్చినట్టు వ్యాపారం నాశనం అయిపోయింది వ్యాపార రేట్లు లేవు గిట్టుబాటు ధరలు లేవు రైతులు ఒక పక్క ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు ఎవర్ని బాగు చేస్తున్నారు మిమ్మల్ని నమ్మి ఈ రోజు ఆయన ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి ఒక్కసారి అవకాశం అనిన దానికి ఈరోజు మీరేం సాధించినట్టు ఎంతమందిని ఏమి రాష్ట్రాన్ని బాగు చేశారని చెప్పి కూడా నేనే ఎంత పుస్తకం చెప్పాలి నేను అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడబల్లా నేను వ్యక్తుల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లే
కావాల్సింది ఒకటే 2.5 సంవత్సరమైంది ఈ ప్రజలకు ఏం చేశారు మనవల్ రోడ్ వర్కులు చేస్తే బిల్లులు రానికుండా ఇబ్బంది పెట్టారు వాళ్ళంతా రోడ్ మీద పడేటట్టు చేశారు రేపు ఇదే పరిస్థితి రాదా రేపు గవర్నమెంట్ మారగానే వీళ్ళది ఆల్రెడీ 60,000 కోట్లు ఉంది ఇయాల మన ఈ మధ్య చేసిని ఒక రూపాయి ఇవ్వాల అంటే ఎప్పుడు ఏం చేసాం అనేది ప్రజలకు ఎట్లా కాపాడుతున్నావా లేదా అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఒక బ్రిడ్జి కట్టడానికి నీకు జాతకాల అదే విధంగా వాటర్ పైప్ లైన్ నేను ఉన్నప్పుడు 2 కిలోమీటర్ల ఆగింది ఆ 2 కిలోమీటర్ల ఈటానికి ఇప్పుడు నీ దగ్గర లేదు అదే అంటే కాంట్రాక్టర్ 70 కోట్లు టచ్ వర్కులు చేయాల్సి ఉంది డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ గా స్టీమ్ లైన్ తీసుకురావాలి నైట్ స్వీపర్స్ ని పెట్టుకోవాలి ఎన్ని చేసాం మనం పార్కులని నాశనం అయిపోయినాయి అది వరకు నేను ఎందుకు పార్కులని డెవలప్ చేసింది ఎన్నో కోట్లు పెట్టి డెవలప్ చేశాం ప్రతి ఏరియాలో పార్క్ ఉంటే ముసలి వాళ్ళంతా అపార్ట్మెంట్లలో ఉండి ఇంట్లోనే ఆ రూమ్కే పరిమితం అవ్వకూడదు సాయంత్రం అయితే అట్లా కసేపు నడిచి పక్కన వాళ్ళతో కసేపు మాట్లాడుకున్నారంటే ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అన్ని పార్కులు డెవలప్ చేశారు లైటింగ్ కాడి నుంచి ప్లాంటేషన్ కాడి నుంచి అన్నీ ఈరోజు పూర్తిగా అధువానం తయారైపోయింది ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి ఊరకనే ఎదుటి మనిషిని పట్టుకొని అదేమంటే వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు కుక్కర భాషలు ఇవన్నీ కాదు కాదు చంద్రబాబు ఏం చేశాడు చంద్రబాబు వాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి మావా ఇవన్నీ కాదు అయిపోయా 2.5 ఏళ్ళు అయిపోయింది నువ్వు ఎంత తీసుకొచ్చావు ఎంత చేసావు ఏం చేసావు అనేది ప్రజలకు చెప్పాలి అది గుర్తుపెట్టుకొని అవన్నీ ఇప్పుడన్నా మేలుకొని చేసుకుంటే రేపు జనాల్లోకి వెళ్ళినప్పుడు ఏదో విధంగా వచ్చాడరా అనుకుంటా